హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిస్ కిచెన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈ ఐస్ క్రీమ్కి మనకి ఫ్రెష్ క్రీమ్స్ గట్రా ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉండే సాదా సీదా ఐటెంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ టేస్టీ ఐస్ క్రీమ్. సో దానికి ఏం కావాలో చూద్దామా. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి. నేను ప్యాకెట్ తీసుకున్నాను. ప్యాకెట్ పాలు అయితే మనకి చిక్కగా ఉంటాయి కాబట్టి 1/2 లీటర్ ప్యాకెట్ పాలు అవి తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఈ పాలన్నీ అందులో వేసుకుందామండి. కొంచెం పాలు సైడ్ పెట్టండి, మిగతావన్నీ వేసేయండి. వేసి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి, కొంచెం వాటర్. ఇప్పుడు మనం ముందుగా సైడ్కి పెట్టిన పాలలో 1/2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఈ కార్న్ఫ్లోర్ చెన్నల్టి పాలలోనే కలుపుకోవాలండి. వేడి పాలలో కలిపితే కార్న్ఫ్లోర్ ఉండ చుట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ చల్లటి పాలలో ఈ కార్న్ఫ్లోర్ బాగా ఉండలు లేకుండా కలుపుకొని మనం ముందుగా మరగపెట్టుకుంటున్న పాలు ఉన్నాయి కదండి, అందులోని పొయ్యి మీద ఉంటున్నప్పుడే ఇది పోసుకోవాలండి. ఇప్పుడు పాలు మరిగాయి కదా, ఇప్పుడు ముందుగా 100 గ్రామ్స్ షుగర్ వేసుకుందామండి. పంచదార నేను 1/2 లీటర్ మిల్క్ యూజ్ చేసాను కాబట్టి దానికి 100 గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుందండి, అంటే మన స్వీట్నెస్ సరిపోతుంది. ఇప్పుడు కార్న్ఫ్లవర్ మిల్క్ ఉన్నాయి కదండి మనం కలిపి పెట్టుకునేవి, అవి కూడా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇది ఒక 5 మినిట్స్లోనే మన బ్యాటర్ అంతా థిక్గా అయిపోతుంది చూడండి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్ మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేదంటే దీన్ని స్కిప్ చేసుకోండి. ఐస్ క్రీమ్ కలర్ రావడానికోసమని నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేశాను. ఇది కూడా కలుపుకొని మన స్టవ్ బంద్ చేసేవచ్చు. చూడండి మనం వేసుకున్న మిల్క్ అంతా ఎంత థిక్గా అయిపోయో. ఇప్పుడు ఇది బయట పెట్టుకొని 1-2 అవర్స్ పాటు పూర్తిగా చల్లగా అయ్యేటట్లు ఉంచుకోవాలండి. చూడండి మొత్తం రూమ్ టెంపరేచర్లో వచ్చేటట్లు చూసుకోవాలి. చూడండి బాగా చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకున్నాం. అలాగే దీంతో పాటు 1/2 కప్ వరకు మలాయ్, మనం ఇంట్లో ఫ్రెష్గా తీసుకున్న మలాయ్ ఉంటుంది కదండి పాలు మీద మేగడ, ఆ మేగడని కూడా వేసుకోవాలండి. ఈ మేగడ వేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్కి క్రీమీ టేస్ట్ స్ట్రక్చర్ వస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా వెనీలా ఎసెన్స్ వేద్దాం, ఎందుకంటే మన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ఫుల్గా ఉండాలి కదా, అందుకని కొంచెం 1-10 డ్రాప్స్ వరకు వెనీలా ఎసెన్స్ వేద్దామండి. వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి బాగా గ్రైండ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవన్నీ 1 ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోనైనా ఇందులోనైనా తీసుకోండి, అంటే గాలి వెళ్లకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఇందులో పోసుకొని ఇది ఫుల్గా కవర్ చేసుకొని ఈ మిశ్రమాన్ని 3-4 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అంతా టైట్గా అవుతుంది. సో చూడండి 3-4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లోని పెట్టుకుందాం. చూడండి 3 అవర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు తీసుకొని దాన్ని చూపిస్తాను మీకు. చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. చూడండి మనం వేసుకున్న ఐస్ క్రీమ్ అంతా థిక్గా అయింది కదా. ఇప్పుడు దీన్ని మరొక మిక్సీ జార్ తీసుకొని ఇది మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల మన వేసిన ఐటమ్స్ అన్నీ బాగా ఇది గ్రైండ్ అయ్యి మనకి క్రీమీ స్ట్రక్చర్లో ఐస్ క్రీమ్ టేస్ట్ బాగా వస్తుందండి. చూడండి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసుకుందాం ఈ ఐస్ క్రీమ్ని. చూడండి మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది మళ్ళీ అదే 8 కంటైనర్ బాక్స్లో వేసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచుకోవాలండి, ఎందుకంటే మనకి ఐస్ క్రీమ్ మొత్తం టైట్ అవ్వాలి కాబట్టి దీన్ని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. పెట్టుకుంటే మార్నింగ్ మీకు టేస్టీ అయిన ఐస్ క్రీమ్ని, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ తయారైపోతుంది. చూసారా చాలా ఈజీ ఇది తయారు చేసుకోవడం. దీని టేస్ట్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి, అంత బాగుంటుంది. నేను కొంచెం గార్నిష్కి కొంచెం బాదాం వేసుకున్నాను పైన, అది మీ చాయిస్, మీరు ఏమైనా వేసుకోవచ్చు. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఐస్ క్రీమ్ చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే పిల్లలు అస్సలు వదలరు కదా. సో దీని టేస్ట్ కూడా మా బాబు టేస్ట్ చేసి చూపించాడు చూడండి. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, తింటారు. సో అదండి ఈరోజు నా రెసిపీ. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.